ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకల సందర్భంగా రాష్ట్ర మంత్రి సీదిరి అప్పలరాజు గారి ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ పట్టణంలో పెద్ద ఎత్తున రక్తదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రి అప్పలరాజు గారు తొలుత రక్తదానం చేయగా మిగిలిన వారంతా క్యూ కట్టారు. ఒక ధైర్యం ధరణిచ్చిన రోజు, ఒక శౌర్యం భూమికొచ్చిన రోజు. తల్లి విజయం మగలు కన్న శిఖరం, శిఖరం తండ్రి రాజన్న ఆశయాల సన్మార్గం. మీరు క్షమాపణ చెప్పాలా, మీరు క్షమాపణ చెప్పకపోతే చాలా తీవ్రమైనటువంటి ప్రతిఘటన మీరు ఎదుర్కొంటారు అని చెప్పి నేనేమంటానంటే, గౌతు లచ్చన్ గారు మీ కులనాయకుడు అయినా, మీ కులనాయకుడు అయినా, మేము అలా అనుకోవడం లేదే. గౌతు లచ్చన్ని మా అందరికీ నాయకుడు అని అనుకుంటున్నాం. గౌతు లచ్చన్ ఏం గౌడు కుల నాయకుడా? గౌతు లచ్చన్ గారు ఈజ్ ఏ యూనివర్సల్ లీడర్, స్వాతంత్ర సమరయోధి. ఆయన అంటే మాకు అమితమైనటువంటి గౌరవం ఉంది. మాకే కాదు, ఈ నియోజకవర్గంలో, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద కూడా ఆయన అంటే గౌరవం ఉంది. మీరు మాట్లాడే మాటల వల్ల మా గౌడు కుల వ్యక్తిని మీరు ఎలా అంటారంటే ఆయన గౌరవం తగ్గిపోతుంది. గౌతు లచ్చన్ గారి గౌరవం తగ్గిపోతుంది. ఓ గౌతు లచ్చన్ గౌడు కులస్తుడు, మిగిలిన కులాలతో ఆయనకు సంబంధం లేదని చెప్పి మీరు ఆయన గౌరవాన్ని తగ్గించేస్తున్నారు. మా బాధ కూడా అదే, గౌతు లచ్చన్న గారి గౌరవాన్ని తగ్గించే కార్యక్రమం చేస్తున్నారన్నదే మా బాధ కూడా. ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు గౌతు లచ్చన్ గారిని ఒక కులానికి నాయకుడిగా ప్రొజెక్ట్ చేస్తున్నారు, లేకపోతే ఒక పార్టీకి ఒక నాయకుడిగా ఆయన ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఆయన అది తప్పంట. మీకు గౌతు లచ్చన్ గారంటే అభిమానమే ఉంటే, గౌతు లచ్చన్ గారి మీద మీకు ప్రేమే ఉంటే, ఆయన పేరు మీద దయచేసి మీరు ఎలాంటి రాజకీయాలు చేయొద్దు. తద్వారా ఆయనకి గౌరవం పెరుగుతుంది. మా లాంటి వాళ్ళందరం చాలా ప్రేమిస్తాం ఆయన. మీరు కులం పేరు చెప్పు, పార్టీ పేరు చెప్పు మాట్లాడితే ఆయన గౌరవం తగ్గిపోతుంది. అంతే కదా? అలాగే స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలను మీరు కూల్చేస్తారా? ఎక్కడైనా నాయకుల విగ్రహాలన్నీ ప్రభుత్వ స్థలాల్లోనే కదా ఉంటాయి అన్నాడు ఎవడో ఒకడు. ఎస్, ప్రభుత్వ స్థలాల్లోనే ఉంటాయి. మేము అదే చెప్తున్నాం, గౌతు లచ్చన్ గారి విగ్రహాన్ని ప్రభుత్వానికి ప్లేస్ అడిగి ఆ ప్లేస్లో మీరు పెట్టి దానికి ఒక బ్రహ్మాండమైనటువంటి పైలాన్ కట్టి చేస్తే గౌతు లచ్చన్ గారి ప్రతిష్ట పెరుగుతుంది. అంతే తప్ప ఎవడో ఆక్రమించుకున్నటువంటి భూముల్లో, ఈ రిమెంబర్ దట్, మా గౌడ్ సోదరులందరికీ నేను తెలియజేస్తున్నాను, ప్రజలందరికీ నేను తెలియజేస్తున్నాను, ఎవడో ఒకడు ప్లేస్ ఆక్రమించుకోవటానికి చాలా టెక్నికల్గా ఆ ప్లేస్లో తీసుకొచ్చి గౌతు లచ్చన్ గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆ ప్లేస్ ఆక్యుపై చేసుకోవటానికి లైసెన్స్ ఇచ్చారు ఇక్కడ మా నాయకులు, ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు గతంలో. ఈ విషయాన్ని మా గౌడ సోదరులందరూ తెలుసుకోవాలి. ముందు మీరు గౌతు లచ్చన్ గారిని మీ కులానికి నాయకుడి కింద ప్రొజెక్ట్ చేయటం మానేస్తే గౌతు లచ్చన్ గారి ప్రతిష్ట పెరుగుతుందని మా సోదరులందరికీ తెలియజేస్తున్నాను. మా అందరికీ చాలా ప్రేమ, అభిమానం, గౌరవం.
మీరు ఆయన్ని కుల నాయకుడుగాను పార్టీ నాయకుడుగాను ప్రొజెక్ట్ చేయకపోతే ఆయన జయంతిని ఆయన వర్ధంతిని ఆయన చేసినటువంటి పోరాటాలని ఆయన స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ కూడా ఆదర్శంగా తీసుకొని పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీ సంకుచిత ఆలోచనల వల్ల మీ సంకుచిత భావాల వల్ల గౌతులచ్చన్ గారు ఈరోజు ఎవరో కొద్ది మందికే పరిమితం అయిపోయినటువంటి పరిస్థితులు మీరు తీసుకొని రావద్దని ఈ సందర్భంగా తెలియజేస్తాము. ప్రభుత్వ స్థలం మేము ఇస్తాం గౌరవంగా. ఈ ప్రభుత్వం అందరి ప్రభుత్వం చాలా గౌరవమైనటువంటి ప్లేస్లో మరొకసారి ఏ నాయకుడు కూడా ఆక్రమించినటువంటి భూములు ఇది పెట్టుకున్నారనేటటువంటి పరిస్థితి రాకుండా మరొకసారి చెప్తున్నాను దీన్ని ఏదో కూల్ చేయడం అని అలాగ మీరు భావించదు. ఇక్కడ గత తెలుగుదేశం పార్టీ నాయకులు చేసినటువంటి వ్యవహారాన్ని మీకు చెప్తున్నాను సార్. ఆక్రమణ భూములపై చర్యలు చేపట్టే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? వెయిట్ వెయిట్, అక్కడికే వస్తాను. ఒక భూమిని ఆక్రమించి ఆ భూమి మీదకి మరి ఎవరు వచ్చి మాట్లాడకుండా ఉండాలని ఆక్రమించినటువంటి భూమిలో గౌతులచ్చన్ గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి తద్వారా ఆ భూములంతటినీ కూడా ఆక్రమించుకోవడానికి లైసెన్స్ పొందారు. తప్పు కదా? ఇప్పుడు వాళ్ళు అలా చేయటం వల్ల కదా ఈరోజు ఈ నియోజకవర్గంలో అందరికీ ఉంది భావన. ఈ నియోజకవర్గంలో ఉన్న 50 మంది ప్రజలకి ఉంది. వీళ్ళు భూమిని ఆక్రమించి అక్కడ గౌతులచ్చన్ గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి అక్కడ ఉన్నటువంటి భూములను అంతటినీ ఆక్రమించారు అన్నటువంటి భావన అందరికీ ఉంది. ఈ భావన పోదు కూడా. ఇది దీనికి ఒక మంచి సొల్యూషన్ ఏంటంటే అక్కడే రోడ్డు మధ్యలో గవర్నమెంట్ ప్లేస్ ఐడెంటిఫై చేద్దాం. కౌన్సిల్ రిజల్యూషన్ రాయిస్తాను. బ్రహ్మాండమైనటువంటి దిమ్మ కట్టించి అక్కడ ప్రతిష్ఠిస్తే గౌతులచ్చన్ గారు స్వాతంత్ర సమరయోధులు అందరివాడిగా ఎల్లప్పుడూ కూడా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏదో ఒక కులానికో ఏదో ఒక పార్టీకో పరిమితం చేయద్దు. మీరు అలా పరిమితం చేయటం వల్ల మిగిలిన వాళ్ళు ఆయన స్ఫూర్తిని తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. గౌరవాన్ని పెంచే కార్యక్రమాన్ని చేయాలి. ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా మేమైనా వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళైనా సరే ఆయన ప్రతిష్టను పెంచే కార్యక్రమాన్ని చేయాలి. అంతే తప్ప వీళ్ళకి రాజకీయాలు చేయడం చేత అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి దీనిలో కులాలను ముడిపూడి పెట్టి ఇదేదో మేము గౌతులచ్చన్ గారిని అవమానించామని చెప్పి తప్పుదో పట్టించి ఏవో రాజకీయాలు చేసి కడుపు నింపుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇది తప్పి. ఇలాంటి రాజకీయాలు చేయడానికి మేము ఇక్కడ లేము. అందుకనే మీరు ఎన్ని అవాకులు చవాకులు పేలినా సరే మేము దానికి సమాధానం చెప్పడం లేదు. అది మా ఫోకస్ కాదు. మా ఫోకస్ అంతా అనాదిగా వెనుకబడిపోయినటువంటి ప్రాంతం అన్న దీన్ని అభివృద్ధి చేసుకోవడానికి అందరి సహకారం, ముఖ్యంగా ప్రజల సహకారాన్ని తీసుకోవడంలో నిరంతరం మేము శ్రమిస్తూనే ఉంటాం. స్వాతంత్ర సమరయోధులు లాగేసి ఇదే స్వాతంత్ర సమరయోధుల గురించి ఇక్కడ చర్చిస్తే గౌరవం ఎవరికి తగ్గిపోతుందండి? తప్పది. అంటే తెలియ అవగాహన లేనటువంటి వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు. ఎలాంటి విషయాల్ని పెట్టి రాజకీయాలు చేయాలన్నటువంటిది తెలియక గౌతులచ్చన్ గారి విగ్రహానికి ఎలాంటి ముప్పు లేదు. ఆయన ప్రతిష్టకి మీరు భంగం కలిగించగలరేమో కానీ భంగం కలిగించే ప్రయత్నం ఎవరైనా చేస్తే మేము మాత్రం చూస్తూ ఊరుకోలేము. మీకు హితవు పలుకుతున్నాం. ఆయన గౌరవం పెరిగే విధంగా మీరు రాజకీయాలు చేయమని హితవు పలుకుతూ ఉన్నాం. చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకల సందర్భంగా రాష్ట్ర మంత్రి సీదిరి అప్పలరాజు గారి ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ పట్టణంలో పెద్ద ఎత్తున రక్తదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రి అప్పలరాజు గారు తొలుత రక్తదానం చేయగా మిగిలిన వారంతా క్యూ కట్టారు.
చేసుకో, ఆనందోత్సాహంతో చేసుకో. ఎక్కడ ఎలాంటి హంగు ఏర్పడ్డారు లేవు. మా నాయకుడు పుట్టినరోజు, ఒక జననేత పుట్టినరోజును మనం గర్వంగా సెలబ్రేట్ చేసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు నియోజకవర్గంలో ఉన్నటువంటి నలుగురు నుండి యువకులు, వందలాది మంది యువకులు ఈరోజు ఇక్కడికి రక్తదానం చేయడానికి రావడం చాలా అభినందనీయమని, ఇలాంటి పుట్టినరోజులు జగన్మోహన్ రెడ్డి గారు మరెన్నో జరుపుకోవాలని మా అందరి ఆయుష్, మాలాంటి పేదరాయుష్ అందరి ఆయుష్ కూడా పోసుకొని వందేళ్ళు కాదు 1000 ఏళ్ళైన వచ్చినారని ఆయన హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ, నీ ధైర్యం మాలాంటి యువకులకి ఒక స్ఫూర్తి, నీ పోరాటం మాలాంటి యువకులకు ఒక పాఠం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, జగనన్న నీకు మా పరాశ్రీ నియోజకవర్గ ప్రజల తరఫున హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని చెప్పడానికి చాలా సంతోషపడతా ఉన్నానని సందర్భంగా తెలియజేస్తూ, ఒక్కసారి మనందరం జగన్మోహన్ రెడ్డి గారు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మన అందరికీ గౌరవ ముఖ్యమంత్రి మన ప్రీతి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారు పుట్టినరోజు. జనరల్గా పుట్టినరోజు అంటే అందరూ పుట్టినరోజు గిఫ్ట్ ఏమంటారు, జనరల్గా పుట్టినరోజు అయిన వాళ్ళు మనకు గిఫ్ట్ ఇస్తారు. మన జగన్మోహన్ రెడ్డి ఒక గొప్పతనం ఏంటంటే ఆయన పుట్టినరోజు గిఫ్ట్ 25వ తారీఖు అందరికి ఇవ్వబోతున్నారు. ఏంటంటే మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అందరు పేదలకి ఇళ్ల బట్టలు పంపిణీ ద్వారా ఆయన పుట్టినరోజుని ఘనంగా జరుపుకునే ఏర్పాటు చేస్తారు. కాబట్టి ఆయన పుట్టినరోజుని ఆ రోజు కూడా మనం ఘనంగా ఆ రోజు కూడా జరుపుకుంటూ అంగరంగ వైభవంగా ప్రజలందరికీ ఇల్లు కట్టించినప్పుడే నిజమైన ఆయన పుట్టినరోజు తెలుసుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన మరి ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, యంగ్ అండ్ డైనమిక్ మన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ సివి అప్పలరాజు గారికి, మరియు ఈ నియోజకవర్గం ఎంత భారీగా యువత అందరు కూడా స్వచ్ఛందంగా వచ్చి బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు, మరి ఇంతటి సంబరాలు జరుపుకున్నటువంటి ఈ రోజున మరి డాక్టర్ గారి చేతుల మీదుగా కనుక దీన్ని ఓపెన్ చేయించడం మా నియోజకవర్గం తరఫున, యువత అందరి తరఫున కూడా మాకు ఎంతో సంతోషంగా ఉంది. మరి ఈ నేటి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా టౌన్ అధ్యక్షులు పాత్రపల్లి హరి గారు మాట్లాడవలసిందిగా ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ, అలాగే పత్రికా సోదరులకు హృదయపూర్వమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు. ఎవరైనా ఇంట్లో పుట్టినరోజు జరుపుకుంటే అది కేవలం వాళ్ళ ఇంటి వరకే పరిమితం. అలాంటిది ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఒక పెద్ద కొడుకు పుట్టినరోజు జరిగేటట్టు ప్రతి ఒక్కరు రాష్ట్రం మొత్తం కూడా సంబరాలు జరుపుకునేటటువంటి రోజు. ఇలాంటి రోజు మన నియోజకవర్గం మొత్తం యూత్ అందరూ కూడా వచ్చి ఈ బ్లడ్ డొనేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ అంటే ఈ పార్టీనే కాదు, ఈ కుటుంబంలో మేము కూడా మా వంతు కూడా ఇలాంటి సహకారం అన్ని అందిస్తున్నాం. కనుక ముఖ్యంగా నేను నాకు ఇలాంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మన మంత్రివర్యులు డాక్టర్ సీదర్ అప్పలరాజు గారికి, అతని వెంటనే మేము ఎప్పుడు ఉంటాము, ఇలాంటి అవకాశం ఇచ్చిన అతనికి మాత్రం మళ్ళీ 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 నేను రుణపడి ఉంటాను. ఇప్పుడే కాదు, గొంతులోనే కాదు, ప్రాణం ఉన్నంత వరకు కూడా అక్కడ జగనన్న కనుక ఇక్కడ మా రాజన్న వరకే ఉంటాను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.